చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు బొజాయిరండి, నేను దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మరి నేను ఉప్పల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే కూడా. మరి రోజు ప్రజా సమస్యల మీద మేము ఇక్కడ ఈ ప్రజాభవనకి రావడం జరిగింది. మరి ఇక్కడ వస్తే మరి ఇక్కడ గేట్ కార్ రాగానే నా కారు బయట ఆగానే వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు నోటికి ఎట్లా వచ్చినట్టుగా చెడ్డ చెడ్డ మాటలు తిడుతూ ఎవరు ఏసై అది చెప్పొచ్చే మాటలు కావు కాదు సార్. ఎట్లా చెప్పండి ఏమంటాడాట నేను లోపలికి పోయినా మా ఇదే పద్ధతి మాట్లాడు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ డ్రెస్సింగ్ ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మరి ఆ పోలీసు వాళ్ళకు మరి ప్రభుత్వం ద్వారా నీకు ఉద్యోగాలు ఇచ్చి నీకు ఆ డ్రెస్సులు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు అటువంటి భాష మాట్లాడొచ్చా? వాళ్ళు శాంతి కల్పించాలి ప్రజలు, శాంతి విఘాతానికి భంగం కలిగించొద్దు. కాబట్టి ఇట్లా నాయకులం ఒక రాష్ట్ర నాయకులం ఇట్లా తిట్టడం అనేది ఎంతవరకు కట్టు? పోలీసు వ్యవస్థ ఇట్లుందని మీరే అంటున్నారు. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా మేము కంచెలు బద్దలు కొట్టినాం, లోపలికి ప్రజలు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాం అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు నా బండిని కనపలేదు సార్, ఇప్పుడే కదా నా బండిని ఉంటే వాళ్ళు నా బండిని వాళ్ళు మా కొడుకుంటే అందులో ఉంటే వాళ్ళు నోటు కోసిన తిట్టి ఇక్కడ తీసేయడం అనేది ఏదైనా మర్యాదగా మాట్లాడలేదు. కానీ నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట కరెక్ట్ కదా. వాళ్ళు కంచె బద్దలు కొట్టింది ఓకే బాగానే ఉంది, కానీ మరి ఇదే లాంగ్వేజ్? ఇప్పుడు మేము ఈ పేపర్ తీసుకొని మేము లోపలి పోయినాం, బట్టి విక్రమార్ దగ్గర పోతే మరి ఈ లెటర్లు ఆయనకి ఇద్దాం అంటే మా దళితుడైన అంబేద్కర్ వారసుడే. ఇప్పుడు మేము ఆయన మాకే మాదేం కాదు, అంత అంత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసమే దళిత బిడ్డలే. కానీ మరి ఈ లెటర్లు ఇవన్నీ పోతే అపాయింట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే రావాలి. మేము మరి మన రాష్ట్ర అధ్యక్షుడిని మేము ప్రజా సమస్య మీద పనిచేస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, కానీ గత ప్రభుత్వంలో పిఏలకు ఫోన్ చేస్తే మంచి లావట్టేది, మంత్రులు స్మార్ట్లు కలిసేది. మరి ఈ పాలనలో ఈ మంత్రులు కలడానికి మరి మాకు అవకాశం ఎందుకు ఇవ్వరు? మేము పిఏలకు ఫోన్ చేస్తే పిఏలు లేపరు. మొన్న కూడా జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పిఏకి ఫోన్ చేస్తే ఏ 20 సార్లు ఫోన్ చేసిన ఒక్కసారి కూడా ఫోన్కు లిఫ్ట్ ఇవ్వడం లేదు. దాని మీద మాకు సమాచారం. మీరేమో పిఏలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరని మీరు అంటున్నారు. మరి కుమార్ ఆంటీ ఏది అక్కడ పెట్టుకున్నది ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అరక్షణంలో సమస్య తీర్చేసారు, సమస్యలు తీర్చుండి. ఆమె ఫుడ్ నన్ను ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు పెట్టుకొని ఇస్తలేరు అంటే లేదు ఆమెను పెట్టుకొని అంటే అని ఏమంటే తీర్చారు కదా. ఇప్పుడు లేటర్లు తీసుకుపోలేం సార్, ఇవి ఇవి మేము మినిస్టర్కి ఇవ్వాలి, ఇవి కావు చేయొచ్చు, ఇవి మేము మినిస్టర్ తీసుకుపోవాలి. ఇప్పుడు మేమైతే కడవలేసుకోవచ్చు, మా బృందం వచ్చింది కదా, మరి మా బృందానికి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏది? మేము దళితులకు సేవ చేస్తున్నాం, మా దళిత ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు మరి మాకు చేసింది ఏముంది చెప్పండి? లేటర్లు రిటర్న్ తీసుకుపోతాను ఇవి. ఇప్పుడు రేపు తీసుకుపోయి మినిస్టర్ కోటర్స్ ఇవ్వాలనా, లేకపోతే మినిస్టర్ శాంబర్ వాళ్ళు మినిస్టర్ కోటర్స్ ఇవ్వాలనా, లేదా సచివాలయం ఇవ్వాలనా? ప్రజల సార్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని, ఇది స్వయంగా మినిస్టర్కే ఇవ్వాలి ఈ వివరాలు సార్ నేను చెప్పేది ఉంటది. నేను సామాన్య ప్రజలాగా వచ్చాను ఇస్తే కాదు, నాకు బాధ్యత ఉంది. నేను ఒక సంఘం చైర్మన్, మేము డైరెక్ట్ మినిస్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ లెటర్లు మేము ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ పోతే పిఎల్ దగ్గర రానిస్తలేదు. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు కరెక్ట్ కాదు కదా, నిజాం పాలన తీసేసి ప్రజా పాలన. మరి ఈ పిఎల్ మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? మినిస్టర్ మీరు ఎందుకు కలవద్దు? మేము ఎందుకు కలవద్దు? దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం మరి ఎందుకు? ఆయన కూడా మాకు అవకాశం ఇస్తాడు అక్కడ. అవునా? ఆయన కూడా అవకాశం ఇస్తలేడు, పోలీసు వాళ్ళ దగ్గర రాణిస్తలేరు, పిఎల్ నంబర్ మాకు ఇస్తలేరు, ఫోన్ చేసిన లేపుతలేరు. ఇప్పుడు పోతుండు కదా, మరి ఏం లాభం మాకు? ఆయన డిప్యూటీ సీఎం మాకు ఏమన్నా లాభమా? మా దళితులకు ఏమర పడుతుంది ఆ డిప్యూటీ సీఎండి చెప్పండి. మా బతుకులు గీనే ఉంటాయి, మా బతుకులు మారాయి, దళితుల బతుకులు మారాయి, దళితులు కానే ఉంటారు. మా ఓట్ల కోసం వస్తారు, అయ్యా అవ్వ అక్క చెల్లె అంటారు, వస్తారు ఓట్లు వేసుకుంటారు, మళ్ళా రాజులు అవుతారు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా వాళ్ళు మళ్ళా రాజులే, నిజాం పాలన ఎట్లా వీళ్ళకనే మళ్ళా అయ్యా నీ కాలు ముక్త బాంచ అని చెప్పి దగ్గర పోవాలి. వాళ్ళ మేము మా అప్లికేషన్ చేస్తే క్యారియర్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇదేంది ఇదే కదా, ఏం పాలన ఇది? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పండి? ప్రజాస్వామ్యంలో కూడా మీరు ఇట్లా ఫీల్ అవ్వడం చాలా బాధ. అరే మరి బాధ అయిపోతుంది సార్ ఇది, లెటర్ తీసుకపోతే బాధ అనిపించదా? ఇప్పుడు మాకున్న మాకు ఇంత టైం అంతా స్పెండ్ అవుతుంది ఆయన దగ్గరికి కోసమే కానీ ఎక్కడి నుంచి వచ్చింది, మరి మా బాధలు చెప్పుకొనిగా వచ్చింది. మరి ఆయన దగ్గర రాత్రేడా ఇప్పుడు ఇవాళదాకా లోపలే ఉన్నాడు, మరి మా దళితులు వచ్చారని చెప్పి మరి ఆయన తెలియదా డిప్యూటీ సీఎంకు? ఇప్పుడు చుట్టుముట్టు కెమెరాలే ఉంటాయి, ఇలా సీసీ కెమెరాలే ఉంటాయి, మా దళితులే వచ్చాయని చెప్పి మరి అపార్ట్మెంట్ ఇవ్వచ్చా? మరి ఎందుకు వెళ్ళా? మరి పదవి అంటే అలాంటిది, పదవి అంటేనే అలాంటిది. పదవి వస్తే అహంకారం కదా సార్. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉంటుంది రేంజ్? మరి మినిస్టర్ వచ్చినాక ఎలా ఉంటుంది రేంజ్? పదవి అంటే కట్టినే ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఉప ఇంకా ఇంకా పెద్దదా? ఇక మరి వాళ్ళు మన దేక్త రాళ్ళు.
ఎడ్డెక్తారు దళిత దళితుడే ఆ వాడు ఎంత మారని గాని సమాజం ఎంత ముందు పోయినా గాని దళితుని మాత్రం మార్చరు మారలేరు కూడా కాబట్టి వాళ్ళకు అనుసరులు వాళ్ళకు కావాల్సినటువంటి ఎవరైతే వాళ్ళ పాలకులకు అనుసరులు ఉంటారో ఎవరైతే వాళ్ళ లీడర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలు తీసుకుపోయి అంటే ఇప్పుడు మీరు బట్టి ఊడగం చేస్తున్నారంటారా అక్కడ అరే మరి ఇక కాకపోతే ఏంది మరి ఇక ఊడగంపోతే ఏంది అది మరి మా దళిత బిడ్డ అయితే మరి మాకు అవకాశం ఏడా మరి ఊడగమనంటే మరి అది అసలు సీఎంలో రెడ్లు మా దళితుడు సీఎం ఉంటాడు ఏమన్నా సీఎం ఇవ్వాలండి రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం మరి ఆ రెడ్డి కింద మరి మన దళితుడు ఉడి చేయబోతే దాన్ని ఏమంటారు మరి మరి మా దళితుని కూడా నువ్వు అవకాశం ఇస్తలేవు కదా నువ్వు దళితుడు పోయి దళిత ముఖ్యమంత్రి ఉండి కూడా మరి మాకు అవకాశం ఇస్తలేవు కదా అరే ఇస్తారా రైట్ సార్ పర్వాలేదా మంచోడు అందరు కలుపుకొని పోతామని చెప్పి మనం అనుకుందాం మరి నువ్వు ఇచ్చిందేదాడా మరి మీ ఊడో బరాబర్ మీ ఊడో ఏం చెప్తున్నాడా అవునా కాదా మరి అంతే ఉంటది కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఈ మినిస్టర్లకు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా దళితులను మీ పోలీసు అధికారుల చేత కూడా దళితులను రాజ్యాంగంలో ఏ దళితులను కూడా చిన్న చూపు చూడద్దు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా చిన్న చూపు చూడద్దు ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమాచారం ప్రజలకు వెళ్ళాలి పాలకుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళు కన్ను తెరుతారు ఈ ప్రజా సంఘాల దళిత సంఘాల సమస్యలు పరిష్కరిస్తారు వాళ్ళు ఇప్పుడు స్వయంగా రాష్ట్ర నాయకులు దాకొస్తే మాకు వాళ్ళు దేవుడు లేదా ఇక దీన్ని చూస్తే ఏమర్థమవుతుందండి మనకు అసలు రాష్ట్ర నాయకులు నెంబర్లు కూడా ఉంటాయి అంటారు అందరి దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి అలాంటి రాష్ట్ర నాయకులు నిన్నే దగ్గర రాని ఉంటే లాభం సార్ ఎందుకంటే పేరుగా నంబర్ ఏం పనికి ఇప్పుడు ఇప్పుడు నీకు ఫోన్ చేస్తా ఫోన్ ఇప్పుడు సీఎం ఫోన్ కూడా ఫోన్ చేస్తా లేపుతా చూడు సీఎం రాదు అదే ఇగో ఇది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇగో ఇప్పుడు ఫోన్ చేస్తా మీడియా ముఖంగానే ఇవన్నీ స్పీకర్ కూడా ఆన్ చేసిన సార్ భట్టి విక్రమార్క రింగ్ వస్తుంది హలో సార్ నమస్కారం సార్ నా పేరు బొజ్జాగిరండి నేను దళిత జనసంత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను మేము ఇప్పటిదాకా సార్ అక్కడ డిప్యూటీ సీఎం సార్ దగ్గర ఉన్న గేట్ దగ్గర మేము ఒక 10 మంది మా టీం వచ్చింది మా రాష్ట్ర కమిటీ వచ్చింది ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ ఇస్తలేరు దాంతోపాటు మాకు సార్ని కలుద్దామంటే అవకాశం కూడా మరి కల్పించలేదు మరి మాకు అపాయింట్మెంట్ ఇస్తారా సార్ మరి రేపని వస్తాం మేము మరి ఎవరు ఇస్తారు సార్ అపాయింట్మెంట్ మాకు నాకు లోపల ప్రజాభవన్లో ఒక సార్ ఇచ్చిండు మన రాజయ్య సార్ లేడా రాజన్న ఆ సిరిసిల రాజన్న వాళ్ళ మిత్రుడు ఇచ్చిండు నాకు ఏదో సార్ రాంగ్ నెంబర్ అట వాళ్ళ నెంబర్ ఇది ఇచ్చింది రాంగ్ నెంబర్ అట అంటే నేను మీడియా దగ్గర నుండి మాట్లాడతాను సార్ నేను ఇది రాంగ్ నెంబర్ అట ఇంకోటి సీఎం కూడా ఫోన్ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఉండండి సార్ ఉండండి తప్పించుకోవడం కోసం రాంగ్ నెంబర్ అని చెప్తున్నారు కదా కదా కల్పించలేదా ఇంకోటి సీఎం కూడా ఫోన్ చేస్తా రేవంత్ రెడ్డి ఇవన్న రేవంత్ రెడ్డి ఇవన్నీ రేవంత్ రెడ్డి కదా సార్ ఇది రేవంత్ రెడ్డి ఇగో ఇది రేవంత్ రెడ్డి ఒక్కసారి బాబు టీపీసీసీ ఇది అది తీసేద్దాం ఒక్కసారి బాబు సీఎం గారు బిజీ అని వస్తుంది లేదు లేపుతలేరు ఏం లాభం ఇది పాలన కాబట్టి ఇకనైనా మా పాలకులు మంత్రులు మినిస్టర్లు కూడా కలదలిసి ఈ పేదల సమస్యలు పరిష్కరించాల్సిందిగా నేను తెలియజేస్తున్నా మరి మాలాంటి నాయకులు కూడా సంఘ నాయకులు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆ విధంగా మీరు తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం కోరుకుంటున్నాం జై భీం మరి మీడియా మిత్రులు కూడా ఈ అవకాశం ఇస్తుంది మీకు కూడా జై భీం.